నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ పాత్రికేయులకి సోషల్ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నా బర్త్డే సందర్భంగా నేను మీతో ప్రతి సంవత్సరం మీతో కలిసి మాట్లాడటం అనేది ఆనవాయితీ అది కొనసాగుతూనే ఉంది ప్రఖ్య మీడియా స్థాపించి నిర్మాతగా ఇది నా 16వ సంవత్సరం 2006లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది 2006 అక్టోబర్ 12న ఇది 2022 ఈ పదహారు సంవత్సరాల జర్నీలో ఫస్ట్ సినిమా ఇచ్చిన ఎంకరేజ్మెంట్ టాటా బిర్లా మొదలైన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ సినిమా తీస్తూనే ప్రొడక్షన్ స్టిల్ రన్నింగ్లో కొనసాగుతుంది చాలామంది ఫ్రెండ్స్ అంటారు ఇట్స్ నాట్ ఈజీ జాబ్ టు మేక్ ఫిలిమ్స్ కంటిన్యూ 16 ఇయర్స్ ఒక ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా అంట ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా నువ్వు కొనసాగుతున్న గ్రేటర్ అంటారు ఇదంతా నాకు మేజర్గా నా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ అండ్ ఆల్సో అన్నిటికన్నా ఎక్కువగా నా మిత్రులు నాకు వేరే ఇక్కడ ఏర్పడుకున్న మిత్రులే అందరూ వాళ్ళందరూ ఇచ్చిన ప్రోత్సాహం స్టిల్ రన్నింగ్ అందరు ఇచ్చిన ప్రోత్సాహం నాతో పాటు జర్నీ చేసిన చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరి సహకారంతో నా ఫ్యామిలీ అందరి సహకారంతో ఈ జర్నీ కొనసాగుతుంది కొనసాగుతూ ఈ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్లో పాండమిక్ ఆ టైంలో కూడా పాగల్ అనే సినిమా చేసి అది రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత అదే పోర్షన్లో ఇప్పుడు అల్లూరి అనే సినిమా ఫైనల్ స్టేజ్కి వచ్చింది రేపటి నుంచి దీని ఫైనల్ షెడ్యూల్ వైజాగ్లో జరుగుతుంది ఈ అల్లూరి తర్వాత దాంతోపాటుగా బూట్కట్ బాలరాజు అని ఒక సినిమా ప్రొడక్షన్లో ఉంది ముందుగా కొన్ని సినిమాలు కథలు ఓకే చేసి మొత్తం ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి డెఫినెట్లీ కొంచెం ఈ సంవత్సరం దాని నుంచి ఒక 3 to 4 movies కన్ఫర్మ్డ్ ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మా బ్యానర్ నుంచి లాస్ట్ ఇయర్ రెడీ అయిపోయింది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యేవాళ్ళు రెడీ అయిపోయి కారణం పాండమిక్ వల్ల డిలే అయింది అది కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ బర్త్డే సందర్భంగా నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఏంటంటే మీరు చూస్తున్న వెనకాల ఉన్న అల్లూరి నేను నా బెస్ట్ జర్నీలో దాదాపు అన్ని 90% అన్ని విజయవంతమైన సినిమాలే చేయడం అందరి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అందరి దగ్గర ఫుల్ సపోర్ట్తో అన్ని విజయవంతమైన సినిమాలే చేశాను నా రైటర్స్ నా టెక్నీషియన్స్ అందరి సపోర్ట్తో అన్నిటికన్నా ఇంకా ఎగ్జైట్మెంట్గా ఏదైనా చేయాలి అని ఫస్ట్ టైం నేను ఒక సీరియస్ యాక్షన్ ఎమోషనల్ సినిమా చేస్తున్నాను దాదాపు ఇంతకుముందు అన్ని నావి 100% ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ డ్రామా యూత్ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి దిస్ ఈజ్ ఆల్సో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ డ్రామా అన్ని నవరాసాలు ఉన్న ఒక రేంజ్ సినిమా ఒక శ్రీ విష్ణు గారు ఇచ్చిన ఫుల్ విష్ణుని మా బ్యానర్ ద్వారానే తన ఫస్ట్ సినిమా మొదలైంది ప్రేమేష్ కాదల్ తర్వాత ఏదో మంచి సినిమా చేద్దామని టైంలో ఈ స్క్రిప్ట్ని మేము ఓకే చేసి ప్రదీప్ వర్మ డైరెక్టర్ మేము మా టీం అంతా ఒక పట్టుదలతో ఈ సినిమాని నిలిచిపోయి ఒక సినిమాలాగా చేద్దాం అల్లూరి అన్న సినిమా ఒక మేకింగ్ టెక్నికల్గా కథ వైజ్గా స్క్రీన్ ప్లే అన్ని రకాలుగా ఒక మంచి సినిమా వాటి మూవీ చేశారు వాళ్ళు వీళ్ళందరూ అనిపించుకోవాలి చేద్దామని కథను ఎంపిక చేయడం జరిగింది దాన్ని పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్లో కూడా ఈరోజు వరకు ఎక్కడ దాన్ని ఏమనుకున్నామో అదే షాట్ వచ్చే విధంగా మేము చిన్న చిన్నగా ప్లాన్ చేస్తూ చేసుకుంటూ వెళ్తున్నాం విజువల్గా ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్కటి చాలా బాగొచ్చింది మన నేను ఒక 5 మినిట్స్ స్టోరీ రెడీ చేయడం జరిగింది దిస్ బిజినెస్ దానికోసం తెలియజేసి కొన్ని మిత్రులకు చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చి చాలా ఎగ్జైట్ అయ్యారు వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత బాగా ఇస్తారని అని ఈ అల్లూరు అనే సినిమా నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది అని ఎందుకు చెప్తారంటే నాకు తెలుసు నాకున్న ఎక్స్పీరియన్స్ దాన్ని జడ్జిమెంట్ని బట్టి ఇప్పటివరకు జడ్జిమెంట్ బట్టి చెప్తున్నాను డెఫినెట్లీ ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ టర్నింగ్ పాయింట్ సినిమా అవుతుంది అలాగే నెక్స్ట్ చేస్తున్న బూట్కట్ బాలరాజు పక్కా మాస్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ పక్కా గ్యారంటీ సినిమా అలాగే నెక్స్ట్ కూడా ఒక సినిమా థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి వాటి గురించి నేను నెక్స్ట్ ఐ ఓపెనింగ్ డే షూటింగ్ అప్పుడు చెప్తాను నేను ఓకే
జర్నీ సూపర్ హెల్త్ ఉంది, మీ అందరి సపోర్ట్ ఇలాగ ఉండి ఇంకా వచ్చే బర్త్డే కాలం ఇంకా మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? అది నాకు తెలియదు. నేను ఒక ప్రొడక్షన్ మేనేజర్గా కెమెరా అసిస్టెంట్గా సినిమా మీద ఉన్న దాంతో వచ్చి ఏదో ఒక జాబ్ ఇక్కడ దొరికిన జాబ్ని చేసుకుంటూ చేసుకుంటూ ఎదిగి ఇక్కడ ఉన్న సర్కిల్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా వచ్చి ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. మేజర్గా అందరికీ తెలిసిన విషయమే, శివాజీ గారు మీ అందరు కొలీగ్స్, అతని హీరో కాకముందు మీ ఫ్రెండ్స్, తను హీరో అయ్యి తనతో పాటు జర్నీ అయిపోయాక తను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నాకు డేట్లు ఇచ్చి ఫస్ట్ సినిమా టాటా బిర్లా మొదలయ్యడం జరగడం జరిగింది. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నెక్స్ట్ డే లాగానే ఉంది. అంటే నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం, దానికి ఏంటి అని చేయడం, రిలీజ్ చేయడం అంత అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం రిలీజ్ చేయడం, ఇలాగే నిన్ననే అయిపోయిందా టాటా బిర్లా మొదలైనట్టుగా ఉంది. నా వరకు అయితే వర్క్ చేయడం, ముందుకెళ్ళటం, నేర్చుకున్నది అని అంటే దాదాపు అన్ని సినిమాలు నాకు ఇప్పటివరకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏ సినిమా ఇవ్వలే. కొన్ని అనుకున్న రేంజ్లో ఆడినా కొన్ని అనుకున్న రేంజ్లో ఆడలేదు. కానీ నాకు కానీ మా డిస్ట్రిబ్యూటర్ల కానీ ఏ సినిమా నేను తీసిన ఇప్పటికి తీసిన అన్ని సినిమాలో ఏ సినిమా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. నేను ఆ సపోర్ట్ ఇవ్వని వెళ్తున్నా కాబట్టి నాకు ఇది వెళ్తుంది. బట్ ఈ హిట్ అనుకున్నంత రిజల్ట్ వచ్చినా అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా కూడా మాకు తెలిసింది సినిమా ఒకటే, సినిమా చేయటమే. హిట్ అయినా సినిమా చేయాలి, ఫ్లాప్ అయినా సినిమా చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సినిమా ఏంటి అని ఆలోచించడం, ఆ ఎంత వచ్చింది, ఎంత జరిగింది, ఓకే ఇది నెక్స్ట్ ఏంటి అని వెళ్ళడం తప్ప వేరే దొరకాలి, వేరే ఆలోచన లేదు. వీటికి వెళ్దామని ఏది జరిగినా సినిమా తీస్తూనే ఉంటాం. అది చాలామంది అందరూ ఫ్రెండ్స్ మీద ఇంటర్వ్యూలో అయినా అడుగుతున్నారు. ముందు నా టెలివిజన్లు అందరూ అడుగుతుంటారు. అప్పట్లో నేను లోకల్ సినిమా అప్పుడు మేము మా టీం కథ ఓకే చేసుకున్న తర్వాత నాన్నకి చెప్పడం జరిగింది. అది రాజుగారుతో కలిపి చేశాం కాబట్టి ఆ నేను లోకల్ అన్న సినిమా నేను పెద్ద ఏదో చేయడం జరిగింది. బట్ ఐఎమ్ అసోసియేట్ ప్రొడ్యూసర్ ఆ మూవీ. బట్ అది వెరీ బిగ్ రిజల్ట్ ఇచ్చింది, చాలా పెద్ద రిజల్ట్ ఇచ్చింది, చాలా హ్యాపీ సినిమా అయిపోయింది కమర్షియల్గా కూడా నాకు. తర్వాత చేద్దామని ప్రయత్నం జరుగుతుంది. బట్ ఎక్కడో నేను స్పీడ్గా నేనే క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా గట్టిగా నేను ట్రై చేయలేదో అనిపించింది. ట్రై చేస్తే అయితే చాలా గట్టిగా ట్రై చేయాలనిపించి గత 6 నెలలకి గట్టిగానే ట్రై చేస్తున్నా. గుడ్ స్క్రిప్ట్స్ పట్టుకున్నాను, మంచి కథలు పట్టుకొని ఇలాగైనా చేద్దాం, ఒక బిగ్ సినిమాలు చేద్దాము. చిన్నవి ఎట్లా నా ఉంటాయి, ఇవే నా ఇంట్రెస్టింగ్ చిన్న చిన్న కథలు, నేను అనుకున్న కథ చెప్పాలని అది ఇంట్రెస్టింగ్తో అవి కూడా చేద్దామని ఐడియా ఉంది. 6 నెలలకి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఒక కథ అనుకుంటాం, దీనికి ఒక బాగా మార్కెట్ ఉంది, ఇంత మార్కెట్ ఉన్న హీరో, ఈ రేంజ్ హీరోలు అన్నప్పుడు ఒక 4-5 అనుకుంటాం. దానికి కథ అనుకుని కథని చెప్తాం, ఎవరు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి దాదాపు మన దగ్గర ఉన్న చాలా పెద్ద హీరోలు అందరూ మార్కెట్ ఉంది, పర్ఫార్మెన్స్ చేయగలరు, అంతా చేయగలరు. బట్ అందరితో చేయాలని ఉంది, ఇండివిజువల్ ఒక్కర పేరేం లేదు, అందరితో చేయాలని ఉంది. ఆ కథను ఎవరు యాక్సెప్ట్ చేస్తారో దాన్ని బట్టి వెళ్తుంది. ఓటీటీ అనేది సెపరేట్ కదండి, ఓటీటీ సినిమాలో ఒక భాగం, అది దట్ ఈస్ వెల్కమ్. అది నాకు నాకు ఆడియన్స్ని పెంచింది, నాకు మార్కెట్ని పెంచింది, ప్రొడ్యూసర్స్కి ఇంకో ఇన్కమ్ సోర్స్ని పెంచింది. డెఫినెట్లీ ఇంట్లో థియేటర్కి రాము అని కూర్చున్న వాళ్ళందరూ నా ఆడియన్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా సినిమా చూస్తున్నారు. ఇంతకుముందు 100 మంది చూసి 100 మంది చూస్తారు అనుకున్నాం ఒక సినిమా, ఇప్పుడు 150 మంది చూస్తున్నారు. 50 మంది ఓటీటీలో చూస్తున్నారు, శాటిలైట్లో చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు. ఎక్కడ చూసే మన సినిమానే కదా మనది మనకు వస్తుంది. ఓటీటీ సినిమాలు అన్నాం, డెఫినెట్లీ చేస్తాం. నేను సినిమా చేసేది నేను అనుకున్న స్టోరీ ఆడియన్స్కి చేరాలి, ఆడియన్స్ చేయడానికి అదొక మార్గం, అది ఉంది కాబట్టి నేను అది ఆ మార్గం మాధ్యమం ద్వారా నేను కంపల్సరీ వెళ్ళి సినిమా చేయాలని ఉంది. పోతే బిగ్ స్క్రీన్కి అలవాటు పడి వచ్చినాం కాబట్టి మేజర్గా ఇక్కడ ఉంటుంది. అలా స్టోరీ వచ్చినప్పుడు వెబ్ సిరీస్లు ఇలాంటివన్నీ అడుగుతున్నారు, మనసు ఉంది దాని మీద. కథలు ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు, ఇక్కడ బిజీగా ఉన్నాను కాబట్టి కంపల్సరీ అలాంటి కథ దొరికితే మాత్రం నేను చేయడానికి రెడీగానే ఉన్నా. అదేమీ ఓటీటీ రాంగ్ గారు అయితేనే కాదు, బట్ బిగ్ స్క్రీన్ ఈజ్ దేర్.
స్క్రీన్ కి పెద్ద సినిమా చేయాలి, ఇక్కడ ఏం సినిమా చేయాలని ఉంది. విజువల్ గా ఒక దానికి ఎలా అందించాలి, దీనికి ఎంత అందించాలి, పోటాపోటీగా జరుగుతుంది. ఇన్ఎక్స్పీరియన్స్ సింపుల్. మన ప్రతి ఇది చాలా సందర్భాల్లో చెప్పా, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కొత్త ప్రొడ్యూసర్స్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు పెంచినప్పుడు కూడా చెప్పా, ప్రతి ఇండస్ట్రీలో ఎనీ ఇండస్ట్రీ నువ్వు వెళ్ళినప్పుడు దాని గురించి ఏమైనా తెలుసుకోవాలి. ఫుడ్ ఇండస్ట్రీ అనుకో, హోటల్, ఏదైనా తెలిసి అబ్జర్వ్ చేసి వెళ్తే అయిపోయాయి. నాకు డబ్బు ఉంది కదా అని ఈ సందర్భంలో నువ్వు హోటల్ పెడితే నడవదు కదా. డబ్బు ఉంది కదా ఆ రియల్ ఎస్టేట్ ఈ వెంచర్ తీసేసుకొని ఇట్లా ఫ్లాట్కి నడవదు. అది తీయాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎలా అమ్మాలి, ఏం చేయాలి, పోటీలు పక్కపక్కన ఏం పోటీలు ఉన్నాయని రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఆలోచించుకొని చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. 500 ఆలోచించి అలాగే సినిమా అనుభవాలకు వచ్చేసరికి అనుభవం ఉన్న నిర్మాతలు తీసే సినిమాలు 20% ఉంటే 80% కొత్త నిర్మాతలు అనుభవం లేని నిర్మాతలు తీసే సినిమాలే వస్తున్నాయి. అది వాళ్ళకు అది ఇప్పుడు నుంచి మన ఇండస్ట్రీ ఆనవ అయితే వాళ్ళకున్న ఒక ప్యాషన్ ద్వారా వచ్చేసి వాళ్ళు తెలిసిన ఒక డైరెక్టర్ని పట్టుకొని తెలిసిన ఒక కథను పట్టుకొని చేస్తారు. కానీ ఒక ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ నిర్మాత ఉండాలి, జాగ్రత్త నిర్మాతగా ఉండాలి అంటే కథను ఎన్నుకునే కెపాసిటీ ఉండాలి, దాని తగ్గ ఆర్టిస్ట్ని ఎన్నుకోవాలి, ప్రొడక్షన్ బాగా జరుగుతుందా ఎలా జరుగుతుందో చూడాలి, పొజిషనింగ్ ఫిలిం బాగా చేయాలి, రిలీజ్ అయినాక బిజినెస్ ఎలా ఇన్నిట్లలో అనుభవం ఉంటేనే అతను ఒక పర్ఫెక్ట్ నిర్మాత అవుతాడు. లేకపోతే డెఫినెట్లీ లూజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే వేలాది లక్షలాది మంది ఆడియన్స్ని నువ్వు రీచ్ అవ్వాలి. ఒక స్టేజ్లో 1000 కూర్చొని స్క్రీన్స్ చూస్తుంటే 1000 నచ్చేదిగా తీయాలంటే ఒక ట్రాక్ వేరే ఉంటుంది, అది అనుభవం నుంచే వస్తుంది. యంగ్స్టార్తో సినిమా చేసి డెఫినెట్లీ సక్సెస్ స్ట్రాటజీ ఏంటంటే, నేను దాన్ని నమ్మేది ఏంటంటే ఏమంటుంది ఫ్రెష్నెస్, రెండు ఈ సినిమా తీయకపోతే సస్తం అన్న కసి. కసితో ఉన్నాడు మాత్రం హిట్ సినిమా కొట్టగలుగుతాడు. ఈ సినిమా కాకపోతే నాకు అదవుతుంది అన్నది వాళ్ళు ఉన్న యంగ్ దానికోసం దానికోసం నా ఎక్స్పీరియన్స్ని తోడు చేసి ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నారో సెట్ చేస్తే బెటర్ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి ఆ యంగ్ టీమ్తో కొత్త వాళ్ళతో టాలెంటెడ్ పీపుల్, ఎందుకంటే దే ఆర్ టాలెంటెడ్, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళతో చేయాలని ఇష్టంతో జరుగుతున్నాయి. అవి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా వెళ్తున్నాయి. రిజల్ట్ కమర్షియల్గా నాకు బాగా వర్కౌట్ అయిందండి. మీ అనుకున్నంత రేంజ్ కలెక్షన్ రాలేదు, బికాస్ ఆఫ్ కోవిడ్ ఉంది. అప్పుడు కోవిడ్ చాలా రేజ్లో ఉంది అనమాట, అందరు థియేటర్కి వచ్చే ప్రసక్తి లేదు. అప్పుడే కొన్ని రెండు సినిమాలు రిలీజ్ కాగానే ఆ ఎంకరేజ్మెంట్ చూసి చెంబడి నేను రాత్రి అనుకొని ఒక 6-7 రోజులలో పబ్లిసిటీ చేసి రిలీజ్ చేశాను. 3-4 డేస్ ఫుల్ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి. మిస్ మేమంతా ఓన్ రిలీజ్ చేసినా మేము సేఫ్ అయ్యాం, చిన్న చిన్న లాభాల్లో బయటపడ్డాం. నేను ఆ సినిమాని మొదలు పెట్టిన అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద రేంజ్ ఊహించింది, అది రీచ్ కాలేదని అంతేగాని జనాలు కూడా అలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ సినిమాని. వాళ్ళు అనుకున్నంత రేంజ్లో రీచ్ కాలేదని అనుకున్నారు, కానీ మేము అనుకో ఆ సినిమా అయితే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కమర్షియల్లీ. సార్ అది ఇండివిజువల్ హీజ్ వెరీ పాజిటివ్ గై, చాలా పాజిటివ్ అంటే ఒక ఉత్సాహంతో ఉంటాడు. మన అలాంటి యంగ్ అబ్బాయి ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ గుడ్ యాక్టర్, పాజిటివ్ ఉన్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు, ముందుకు వస్తున్నాడు. కొన్ని కొన్ని మనం తనకు సపోర్ట్ చేయాలి, వెళ్ళిపోవాలంతే. అయితే వస్తున్నాయి కదా ఈ ఘాట్ ఓపెనింగ్స్ మంచి, చాలా నేను షాక్ అయ్యాను పాగల్కి అంత మంచి ఓపెనింగ్స్ 2-3 డేస్లో. అందరం సేఫ్ కదా, మన డబ్బు వచ్చింది మనకి, రెవెన్యూ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ పొజిషన్లో ఉన్నారంటే గ్రేట్. జర్నలిస్ట్ దాన్ని కాదు, నేను ఓ కథ చాలా 3-4 సంవత్సరాల నుంచి వెంటాడుతుంది మీడియా మీద. ఒక డైరెక్టర్ రాశా అది చేయాలో అది నేను మళ్ళా మన మీడియా మిత్రులు నా వెలుగు షేర్లతో కూడా చర్చిస్తాను. దెర్ ఇస్ ఎ పాజిటివ్ అండ్ నెగిటివ్ అట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీడియా అంటే నాకు అతిపెద్ద గౌరవం. నేను వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా నాకు తెలిసో తెలియక నా ఫస్ట్ జాబ్ మీడియాలోనే, జెమిని టెలివిజన్, అక్కడి నుంచి వచ్చాను, మీడియా నుంచి వచ్చాను, మీడియాని ఉన్నాను కాబట్టి మీడియా ఒక గొప్పతనం చెప్పాలని మాత్రం నాకు చాలా ఉంది, నా మైండ్ ఎప్పుడు ఉంది.
వచ్చినప్పుడు సందర్భంలో సినిమాలో క్లైమాక్స్ రా చెప్పాను, కానీ సినిమా దూరంగా ఉంది, క్లైమాక్స్ దూరంగా ఉంది, అందరు మరి నువ్వు మీడియా కోసం క్లైమాక్స్ చేసినట్టు ఉంది అని అన్నాడు. కాబట్టి ఫుల్ బడ్జెట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందని నేను ఒక పాత్రని అనుకొని ఉన్న మీడియా యొక్క గొప్పతనాన్ని, అసలు వాళ్ళంతే ఏంటి, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళ అసలు మన దేశంలో వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ఇండియా అన్నమాట, వాళ్ళ ఉన్న రాజ్యాంగం గురించి ఉంది, వాళ్ళ అసలు వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు తలుసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు లేకపోతే ఏమవుతుంది అనేది నేను చెప్పడం కోసం నేను అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అవుతుంది. చూసేసి నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే మీడియాలో ఉన్నారో మన ఫ్రెండ్స్ అందరికీ ఆ కథ చెప్పించి దాంట్లో ఉన్న లోటుపాట్లన్నీ చూసుకొని చాలా బాధ్యతగా చేయాలన్నది, ఆ సినిమాని చాలా బాధ్యతగా చేయాలన్నది ఉంది. నేను డైరెక్షన్ ఎప్పటికీ చేయను, ఇప్పుడు కదంటే ఎప్పటికీ చేయను. నేను నా కథను అనుకున్న కథను నా చాలామంది టెక్నీషియన్లు ఉన్న చేయడానికి డైరెక్షన్ ఈజ్ నాట్ ఈజీ జాబ్ అండి. ఇప్పుడున్న మైండ్ సెట్కి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే పైన గంట తర్వాత అక్కడ షూటింగ్ ఉంది, ఏం జరుగుతుందని ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ అంటే అంత గౌరవం ఉంది నాకు. ఒక మనిషి తన ఆయుష్ పెట్టాల్సి వస్తుంది ఒక మంచి సినిమా తీయాలంటే, మనసు అందరిని 24 క్రాఫ్ట్ని హ్యాండిల్ చేసుకుని 24 అవర్స్ అదే కదా, ఏ షార్ట్ ఎడిటింగ్ షార్ట్ సౌండ్ అన్నిటి మీద ఒక మనిషి ఒక యజ్ఞంలాగా చేస్తే పర్ఫెక్ట్ డైరెక్టర్ అవుతాడు. ఆది సాయి కుమార్తో అన్నది ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంటల్, కమర్షియల్ బట్ సీక్ ఎడ్జ్ సినిమా. దానికి ఏమనుకున్నా అంటే ఇంటర్వెల్లే ఉండొద్దు అన్న డైరెక్టర్తో, ఎందుకు వాళ్ళు ఆఫ్ ఇంటర్వెల్ వేస్తున్నావు, ఇంటర్వెల్లే లేకుండా ఫస్ట్ షార్ట్ నుంచి ఎండ్ షార్ట్ వరకు అలా కూర్చోబెడదాం, ఎందుకు హాలీవుడ్ స్టైల్లో మనం చేయలేము సినిమా అనే ఉద్దేశంతో కథ దొరికింది. అట్లా చాలా ఎంజాయ్ చేస్తున్నా, కొత్త స్క్రిప్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అది జూన్లో ఉన్నాయి. ఆది బిజీగా ఉన్నాడు సినిమా అయిపోయి, నిన్ననే కలిసినప్పుడు చెప్పాడు జూన్లో చేద్దాం అన్నాడు, జూన్లో మొదలు పెడతాం. కొత్త డైరెక్టర్ ఉంది, కొత్త డైరెక్టర్ తను విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఇమీడియట్ రిలీజ్ అల్లూరి, నాకు తెలిసి జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్, జూన్ ఎండింగ్ కోసం ట్రై చేస్తున్నాం వర్క్ను బట్టి. ఫస్ట్ కాపు ఈ మంత్ ఎండింగ్, మే ఎండింగ్ కల్లా దాదాపు అన్ని పనులు అయిపోతాయి, పబ్లిసిటీ కూడా మెల్లగా మొదలుపెట్టి జూన్ ఎండింగ్లో షూట్ జరుగుతుంది. సెకండ్ హాఫ్ అయిపోయింది, అది రీరికార్డింగ్లో ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంత షూట్ జరుగుతుంది. రేపు నుంచి షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్ రేపు నుంచి జరుగుతుంది వైజాగ్లో. బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ నాకేముండదండి, నాకు ఎవ్రీ ఇయర్ బర్త్డే వచ్చిందంటే ఫస్ట్ మీడియా పాత్రికేయులతో కలవాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది. ఈసారి షూటింగ్ జరిగితే షూటింగ్ దగ్గరికి వెళ్తాను, కొన్నిసార్లు షూటింగ్ అదే రోజు షూటింగ్ ఉండదు, ఈసారి మాత్రం షూటింగ్ ఉంది, అల్లూరి షూటింగ్ జరుగుతుంది వైజాగ్లో మా టీంతో పాటు. కేక్ కటింగ్ అట్లా సెలబ్రేషన్స్ ఉంటాయి, ఆ టీంతో ఉంటాను అంతే తప్ప పెద్దగా వేరే సెలబ్రేషన్ లేదు. ఫ్యామిలీ అల్లూరి టీం.